హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 10th చాప్టర్ మెన్సురేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 10.3లో 4-5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 4th ప్రాబ్లం. ఏ సిలిండ్రికల్ టబ్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ లెంగ్త్ 9.8 సెంటీమీటర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఒక సిలిండ్రికల్ టబ్ ఉందంట, దానికి రేడియస్ లెంగ్త్ ఇచ్చారు, దాని నిండా వాటర్ ఉన్నాయి. ఏ సాలిడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. ఒక సాలిడ్ ఉంది అంటే ఒక టాయ్ లాంటిది అనమాట, సర్క్యులర్ కోను అలాగే దాని కింద ఒక హెమిస్పియరు ఉన్నాయన్నమాట, రెండు కలిపి ఉన్నాయి. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫిగర్లో ఉంది చూడండి. ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ టు ది టబ్. ఆ సాలిడ్ని ఆ ఫుల్గా వాటర్ ఉన్నటువంటి సిలిండ్రికల్ టబ్లో ముంచారు. ది రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈస్ 3.5 సెంటీమీటర్స్. ఆ టాయ్ అంటే ఆ సాలిడ్కి హెమిస్పియర్ కోను రెండు ఉన్నాయి కదా, రెండిటికి కూడా బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది, దానికి రేడియస్ ఇచ్చారు. సో హెమిస్పియర్ రేడియస్ ఎంత ఉంటుందో కోన్ రేడియస్ కూడా అంతే ఉంటుంది. అండ్ హైట్ ఆఫ్ ది కోన్ అవుట్ సైడ్ ది హెమిస్పియర్ ఈజ్ 5 సెంటీమీటర్స్. కోన్కి హైట్ కూడా ఇచ్చారు. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ ది టబ్. ఆ సాలిడ్ని ఆ వాటర్లో ముంచినప్పుడు కొంత వాటర్ అనేది బయటికి పోతుంది. అయితే ఆ బయటికి పోయిన తర్వాత అంటే ఆ సాలిడ్ని ముంచిన తర్వాత ఆ వాటర్ కొంత బయటికి వెళ్ళిపోతాయి, మిగిలిన వాటర్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ ది టబ్. లెఫ్ట్ అంటే మిగిలిపోయినవి, ఇంకా టబ్లో మిగిలిపోయిన వాటర్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. సో దీనికి మనకి మొత్తం 3 వాల్యూమ్స్ కనుక్కుంటాం. ఫస్ట్ సిలిండ్రికల్ వాల్యూమ్ కనుక్కుంటాము, నెక్స్ట్ ఆ సాలిడ్ అనేది 2 షేప్స్ కంబైన్డ్గా ఉన్నాయి కదా, హెమిస్పియర్ వాల్యూమ్ కనుక్కుంటాము, కోన్ వాల్యూమ్ కనుక్కొని ఆ రెండింటిని యాడ్ చేసినట్లయితే మొత్తం ఆ సాలిడ్ వాల్యూమ్ వస్తుంది. సిలిండ్రికల్ వాల్యూమ్లో నుంచి సాలిడ్ వాల్యూమ్ని గనక మైనస్ చేస్తే ఇంకా టబ్లో ఎంత వాటర్ ఉందో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టబ్ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంది అని ఇచ్చారు. ది టబ్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ సిలిండర్. సో టబ్ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంది, దాని నిండా వాటర్ ఉంది. కాబట్టి సిలిండర్ వాల్యూమ్ కనుక్కున్నట్లయితే ఆ టబ్లో మొత్తం ఎంత వాటర్ ఉందో తెలుస్తుంది. సో సిలిండర్కి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ రాసుకుందాము. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, మనకు ప్రాబ్లంలో డైరెక్ట్గా రేడియస్ ఇచ్చారు, సిలిండర్ రేడియస్ 5 సెంటీమీటర్స్. అలానే హైట్ ఆఫ్ ది సిలిండర్ లేదా లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్, హైట్ ఆఫ్ సిలిండర్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 9.8 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ సిలిండర్కల్ షేప్లో ఉన్న టబ్లో వాటర్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలంటే వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా, సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలిసి ఉండాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వి ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 5, ఆర్ స్క్వేర్ కాబట్టి 5 × 5 వేసుకోవాలి, హెచ్ వాల్యూ 9.8. సో ఇక్కడ 7, 9.8 క్యాన్సిల్ అవుతాయి. 7 వన్స్ 7, 2 మిగులుతుంది, 28 అవుతుంది, 7 4 20 పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా పాయింట్ పెట్టుకోవాలి. 22 × 25, 5 5 25 కదా, × 1.4, ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 770 వస్తుంది. 770 వాల్యూమ్కి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్. సిలిండర్ల షేప్లో ఉన్న టబ్లో వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ 770 అనేది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ టబ్లో మనకు ఒక సాలిడ్ని ముంచేశారు. ఆ సాలిడ్ ఏ షేప్లో ఉంది అంటే హెమిస్పియర్ కోను కలిపి సర్మౌంటింగ్ చేసినట్లుగా ఉంది. కాబట్టి హెమిస్పియర్కి అలానే కోన్కి విడివిడిగా వాల్యూమ్ కనుక్కుందాము. ఫస్ట్ హెమిస్పియర్కి కనుక్కుందాము. హెమిస్పియర్ హెడ్డింగ్ పెట్టుకుని దానికి హెడ్డింగ్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. హెమిస్పియర్కి మనకి ఏం కనుక్కోవాలన్నా కావాల్సింది రేడియస్. సో మనకు ప్రాబ్లంలో రేడియస్ ఇచ్చారు, హెమిస్పియర్ రేడియస్ ఎంత ఉంటుందో కోనుకు కూడా అంతే ఉంటుంది. రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ వి ఇస్ ఈక్వల్ టు 2/3 పై ఆర్ క్యూబ్. ఫార్ములాస్ గుర్తుండాలి, బాగా తెలుసుండాలి. 2/3 × పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 3.5, ఆర్ క్యూబ్ అంటే 3.5ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మనకి 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 5s 35, పాయింట్ ఉంది కాబట్టి 0.5 పెట్టుకోవచ్చు. 2/3 × 22 ×
చూడండి 0.5ని 1/2 అని రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ మనకు 35 35 అనుకున్నట్లయితే కనుక 12 25 వస్తుంది ఆన్సరు. సో మన పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి మొత్తం 2 నెంబర్స్ మనకు వచ్చిన ఆన్సర్లో 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి. సో ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 22 ఇంటూ 12.25 బై 3 ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 269.5 వస్తుంది బై 3. వాల్యూమ్కి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్. నెక్స్ట్ ఇదే సాలిడ్లో కోన్ కూడా ఉంది. కోను హెమిస్పియర్ కలిసి ఒకదాని మీద ఒకటి ఇమ్మర్స్ అయి ఉన్నాయన్నమాట. కోన్ వాల్యూమ్ కూడా కనుక్కోవాలి. కోన్కి వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా 1/3 πr² h అంటే రేడియస్ హైట్ కావాలి. రేడియస్ హెమిస్పియర్ రేడియస్ ఎంత ఉంటుందో కోన్ రేడియస్ కూడా అంతే ఉంటుంది. రేడియస్ r ఇస్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్, హైట్ h ఇస్ ఈక్వల్ టు హైట్ కోన్ హైట్ ఇచ్చారు కదా మనకి ప్రాబ్లంలో 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ v ఇస్ ఈక్వల్ టు 1/3 πr² h. ఫార్ములాస్ బాగా తెలిసి ఉండాలి. 1/3 ఇంటూ π వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 3.5 r² కాబట్టి 3.5 ఇంటూ 3.5, హైట్ 5. ఇక్కడ మనకు 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7 0.5s, 7 5s 35 కదా. సో మనకు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పెట్టినట్లయితే 0.5. సో రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 22 ఇంటూ 0.5 0.5ని 1/2 అని రాసుకోవచ్చు. ఇంటూ 3.5 ఇంటూ 5. ఇక్కడ మనకి 1/2 ఎందుకు రాసామంటే క్యాన్సిల్ అవ్వడం కోసం. 2 1s 2 11s. సో న్యూమరేటర్లో 11 ఇంటూ 3.5 ఇంటూ 5 డివైడెడ్ బై 3. న్యూమరేటర్ వరకు మల్టిప్లికేషన్ చేసినట్లయితే 192.5 బై 3. ఇది వాల్యూమ్ ఆఫ్ ది కోన్. వాల్యూమ్కి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఈ సాలిడ్ మొత్తం కలిపి హెమిస్పియర్ కోను ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా ఉంది కాబట్టి ఈ రెండు కలిపితే వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ అంటే టబ్లో ఉంచినటువంటి సాలిడ్ యొక్క వాల్యూము. విడివిడిగా కనుక్కున్నాము, ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 269.5 బై 3 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోను 192.5 బై 3. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 269.5 ప్లస్ 192.5, సో రెండింటిని యాడ్ చేస్తే 192.5, 10 12 16 4 462 బై 3. సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 1s 3 1 మిగులుతుంది. 6 దించుకుంటే 3 5s 15 1 మిగులుతుంది. 2 దించుకుంటే 3 4s 12 154 సెంటీమీటర్ క్యూబ్. సో సాలిడ్ యొక్క వాల్యూము 154 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఈ టబ్లో ఉన్న వాటర్లో ఈ సాలిడ్ని ఇమ్మర్స్ అంటే ముంచడం వల్ల ఈ సాలిడ్ ఎంత వాల్యూమ్ అయితే ఉందో అంత వాల్యూమ్ ఉన్న వాటర్ అనేవి కిందకు పోతాయి. సో ఇంకా ఎంత వాటర్ ఉంటుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్లో నుంచి వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ మైనస్ చేస్తే రిమైనింగ్ వాటర్ వాల్యూమ్ తెలుస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ది టబ్, వాటర్ లెఫ్ట్ ఇన్ ది టబ్. సో టబ్లో ఇంకా ఎంత వాటర్ ఉంది అంటే వాల్యూమ్ ఆఫ్ ది టబ్లో నుంచి, వాల్యూమ్ ఆఫ్ టబ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అన్నమాట, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, ఈ రెండు కలిపితే వాల్యూమ్ కనుక్కున్నాం కదా ఆల్రెడీ 154 వచ్చింది, దాన్ని మైనస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండరు 770 వచ్చింది మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ 154 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో మైనస్ చేసినట్లయితే 616 వస్తుంది. 616 వాల్యూమ్ కాబట్టి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. 616 సెంటీమీటర్ క్యూబ్ వాటర్ అనేది ఇంకా ఆ టబ్లో మిగిలింది అన్నమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ అంటే ఈ ఫిగర్ అన్నమాట. ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ ది హైట్ ఆఫ్ సాలిడ్ సిలిండర్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు ఒక సిలిండర్ కనిపిస్తుంది. ఈ సిలిండర్కి హైట్ 10 సెంటీమీటర్స్, డయామీటరు 7 సెంటీమీటర్స్. అంటే సిలిండర్కి కింద బేస్ అనే సర్కిల్ షేప్లో ఉంటుంది కదా.
So a circle diameter 7 cm. Two equal conical holes of radius 3 cm and height 4 cm are cut off as shown in the figure. సిలిండర్ కి బోత్ ఎండ్స్ నుంచి టూ కోన్స్ ని కట్ చేశారు, కోన్ షేప్ లో కట్ చేశారు. ఆ కోన్ కి రేడియస్ 3 సెంటీమీటర్స్, కోన్ హైట్ 4 సెంటీమీటర్స్. సో రెండు కట్ చేసిన తర్వాత ఆ మిగిలిన సాలిడ్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్. సో కోన్స్ కట్ చేయగా, టూ ఎండ్స్ నుంచి కోన్స్ కట్ చేయగా మిగిలిన సాలిడ్ అంటే సిలిండ్రికల్ షేప్ లో ఉన్నటువంటి మిగిలిన సాలిడ్ వాల్యూమ్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం సిలిండ్రికల్ వాల్యూమ్ కనుక్కుందాము. సో సిలిండర్ అని హెడ్డింగ్ పెట్టుకుని సిలిండర్ కి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ రాసుకుందాము. మనకి డయామీటర్ ఇచ్చారు. గివెన్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్, డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనకి రేడియస్ కావాలి కాబట్టి రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్ d/2 అంటే 7/2 సెంటీమీటర్స్. అలానే హైట్ ఆఫ్ ది సిలిండర్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. మనకి వాల్యూమ్ కనుక్కోమన్నారు కాబట్టి రిమైనింగ్ సాలిడ్ ముందు సిలిండర్ వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 7/2, ఆర్ స్క్వేర్ కాబట్టి 7/2 2 టైమ్స్ వేయాలి. హెచ్ వాల్యూ 10. 7 క్యాన్సిల్, 2 1s 2 11s 2 1s 2 5s. సో రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 11 5s 55 55 7s 7 5s 35 7 5s 35 3 38 385 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్. అలాగే ఈ సిలిండ్రికల్ షేప్లో నుంచి బోత్ ఎండ్స్ నుంచి కోన్స్ కట్ చేశారు. సో మనకి కోన్ వాల్యూమ్ కనుక్కుందాము. కోన్ కోన్ వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా 1/3 πr² h, అంటే కోన్కి రేడియస్, కోన్కి హైట్ తెలుసుండాలి. ఫస్ట్ కోన్ రేడియస్ రాసుకుందాము. రేడియస్ ఆఫ్ కోన్ మన ఫిగర్లో కనిపిస్తుంది చూడండి. రేడియస్ ఆఫ్ కోన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. కోన్ హైట్ హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇజ్ ఈక్వల్ టు 1/3 πr² h. 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 3. సో 3 × 3 r² కాబట్టి హెచ్ వాల్యూ 4. 3 3 క్యాన్సిల్, అలాగే ఇక 7 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఏం లేవు. 22 × 12/7. అయితే ఇటువంటి కోన్స్ రెండు ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్ ఇజ్ ఈక్వల్ టు 2 × 22 × 12/7. మల్టిప్లికేషన్ చేస్తే 44 44 12 12 4 48 12 4 48 4 52 528/7 cm³. సో మనకి ఈ 2 కోన్స్ కట్ చేసిన తర్వాత రిమైనింగ్ సిలిండర్ వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో నుంచి వాల్యూమ్ ఆఫ్ కోన్స్ని మైనస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్. ఇదే ప్రాబ్లంకి ఇదే ఫిగర్కి సర్ఫేస్ ఏరియా కనుక కనుక్కోమన్నట్లయితే ఈ సిలిండర్ కోన్స్ వాల్యూమ్ని యాడ్ చేసేవాళ్ళం. సర్ఫేస్ ఏరియా అయితే వాల్యూమ్ కాబట్టి మైనస్ చేస్తున్నాం. వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 385 వచ్చింది, మైనస్ వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్ 528/7 వచ్చింది. సో ఒకటి ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎల్సిఎం చేద్దాము. ఎల్సిఎం ఈజ్ 7 385 × 7 385 × 7 మైనస్ 528 × 1 385 7 మల్టిప్లికేషన్ చేస్తే 2695 − 528/7. మైనస్ చేసినట్లయితే 2167 వస్తుంది బై 7. సో 7తో డివిజన్ చేసినట్లయితే 309.571 వస్తుంది.
యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ అన్నాడు కదా, వాల్యూమ్కి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. సో ఈ 2167ని 7తో డివిజన్ చేసినట్లయితే 309.571 వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసినట్లయితే వీడియో లెంగ్దీ అవుతుందని డైరెక్ట్గా ఆన్సర్స్ వేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి.